చెప్పరా డోర్ వేసినప్పురా క్లోజ్ ద డోర్ లెక్చర్ 14 డోర్ క్లోజ్ చేయండి సో లెక్చర్ 14 13 వరకు మేము నేర్చుకున్న రొటేషన్ మోషన్ లో ఆల్మోస్ట్ మీకు ఇంటర్లు ఎక్కడో ఒకటి టచ్ అయినవే ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే మీకు దాదాపు ఇంటర్లో రాదు మీరు అలా విధంగా కూడా ఆలోచించలేరు సో ఇక్కడ ఇందాక రాసినాము నేను యాంగులర్ మొమెంటం అబౌట్ జెడ్ యాక్సిస్ మాత్రమే అని రాస్తున్నాను సో ఎప్పుడు అలా ఉండనవసరం లేదుగా యాంగులర్ మొమెంటం ఓన్లీ జెడ్ యాక్సిస్ అని సో ఎనీ డైరెక్షన్ ఉండొచ్చు జనరలీ ఎనీ డైరెక్షన్ ఈజ్ పాసిబుల్ సో అలాంటి కేసులో మనం ఎలా డీల్ చేయాలన్నదే ఈ టాపిక్ సో ఇన్ ఎనీ కేస్ హౌ టు డీల్ సో యాంగులర్ మొమెంటం అండ్ ఇనర్షియా టెన్సర్ హెడ్డింగ్ విల్ బి యాంగులర్ మొమెంటం అండ్ ఇనర్షియా టెన్సర్ యాంగులర్ మొమెంటం అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా టెన్సర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా టెన్సర్ చూద్దాం ఏంటిది సో ఇప్పుడు మనం జనరల్గా ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటున్నామంటే లెట్స్ ఇలా తీసుకునేస్తాం లెట్స్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ ఆరిజన్ సో ఇట్ ఇస్ అ ఫిక్స్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ అనుకుందాం ఫిక్స్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఈవెన్ వీ కాల్ ఇనర్షియల్ కోఆర్డినేట్స్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ద ఫ్రేమ్ విచ్ ఈస్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ ఆర్ అట్ రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకిల్ మీద యూనిఫామ్ వెలాసిటీ వెళ్తున్నారు అనుకుందాం స్పీడ్ ఇంక్రీజ్ కానీ స్పీడ్ డిక్రీజ్ కానీ డైరెక్షన్ కానీ చేంజ్ కాలే అప్పుడు యూనిఫామ్ వెలాసిటీ సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫ్రేమ్ అంటే ఏంటి ఒక రెఫరెన్స్ పాయింట్ అని అంతేనా ఇప్పుడు ఏం చేస్తాం సో మీరు ఎక్కడ ఉన్నారంటే చిల్లడి జుబ్లీ కాలేజీ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుని రారా అక్కడ కనపడతా అని చెప్తారు అంతేనా చిల్లడి జుబ్లీ కాలేజీ అని చెప్తాం అంతేగాని ఆ పక్కన పోతున్న ఆర్టీసీ బస్సు గురించి చెప్తా అరే ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే ఆర్టీసీ బస్సు పక్కన ఉన్నా అంటారా వెళ్ళిపోతుంది ఆర్టీసీ బస్సు కాసేపైన తర్వాత ఏం చెప్తా చిల్లడి జుబ్లీ కాలేజ్ అంటే ఎక్కడ పోదు కదా ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని రైట్ హ్యాండ్ తీసుకుని సైడ్ గ్రామ్ అని వెళ్ళి కనబడుతుంది అంటాం అంతేనా అంటే రెఫరెన్స్ తీసుకుంటున్నాం అన్నట్టు సో ఏ ఫ్రేమ్ విచ్ ఈస్ ఫిక్స్డ్ జనరలీ ఆర్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ నోన్ యాజ్ ద ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ పేరే రెఫరెన్స్ తీసుకుంటుంది సో అనదర్ థింగ్ ఐల్ టేక్ బాడీ ఇట్ సెల్ఫ్ లెట్స్ ఏ స్పియర్ గురించి మాట్లాడేటప్పుడు స్పియర్కే ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అటాచ్ చేయొచ్చు ఏ ఫ్రేమ్ విచ్ ఈస్ అటాచ్డ్ టు ద బాడీ ఇట్ సెల్ఫ్ అంతేనా సో ఒక ఆబ్జెక్ట్ తిరుగుతూ ఉంది దానికి ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అటాచ్ చేస్తుంది సో దిస్ ఇస్ ద బాడీ ఫ్రేమ్ అంటాం సమ్ ఎక్స్ ప్రైమ్ అనుకుందాం సమ్ వై ప్రైమ్ అనుకుందాం సమ్ జెడ్ ప్రైమ్ అనుకుందాం సో విచ్ ఈస్ ఫిక్స్ జనరల్గా రొటేషన్లో ఉంది కాబట్టి రొటేటింగ్ బాడీ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇనర్షియల్ ఫ్రేమ్ రొటేటింగ్ బాడీ కాబట్టి దీన్ని జనరల్గా నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ అంటాం రొటేటింగ్ బాడీస్ ఆర్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ బెస్ట్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇది స్టార్ తీసుకున్నాం అనుకో దీని అర్త్ తీసుకున్నాం అనుకో స్టార్ అండ్ అర్త్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకేనా ఎర్త్కి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ ఎర్త్ రెస్ట్లో లేదుగా సన్ చుట్టూ తిరుగుతుంది మళ్ళీ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ స్పిన్ కూడా అవుతుంటుందిగా అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఇట్ ఇస్ ఆల్సో స్పిన్స్ సో ఇలా మనం ఊహించుకోవచ్చు ఒక ఆబ్జెక్ట్ విల్ బి లైక్ దట్ అండ్ నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఈ బాడీ ఫ్రేమ్లో సపోజ్ ఆ తర్వాత ఇంటర్లింక్ అయ్యి రాద్దాం అంటే స్పేస్ నుంచి అంటే స్పేస్ కోఆర్డినేట్స్ అంటాం జనరల్గా దీన్ని స్పేస్ అని దీన్ని సింప్లీ బాడీ అని అంటుంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా మూవ్ అవ్వాలన్నది నేను ఆ తర్వాత చెప్తాను హౌ టు కన్వర్ట్ ఫ్రమ్ దిస్ ఫ్రేమ్ టు దట్ ఫ్రేమ్ అని అంతకంటే ముందు ఐ జస్ట్ టాక్ అబౌట్ ఓన్లీ బాడీ కోఆర్డినేట్ సో వాట్ ఈస్ యాంగులర్ మొమెంటం ఇన్ బాడీ కోఆర్డినేట్ సిస్టమ్ లెట్ ఇస్ సింప్లీ క్యాలిక్యులేట్ యాంగులర్ మొమెంటం యాంగులర్ మొమెంటం ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు బాడీ కోఆర్డినేట్స్ సో నాకు ఇది బాడీ కోఆర్డినేట్స్ మన ఇష్టం ఎక్కడో దగ్గర తీసుకుందాం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ తీసుకుందాం ఇది ఎక్స్ యాక్సిస్ తీసుకోండి ఇది వై యాక్సిస్ తీసుకోండి ఇది జెడ్ యాక్సిస్ తీసుకోండి కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్ బాడీ అంటే ఒక పార్టికలా కలెక్షన్ ఆఫ్ పార్టికల్సా కలెక్షన్ ఆఫ్ పార్టికల్ ఏదో ఒక పార్టికల్ గురించి మాట్లాడదాం ఇక్కడ ఆ పార్టికల్కి మాస్ ఎమ్ ఉంది అనుకుందాం దాని పొజిషన్ ఏమో ఇక్కడ ఎక్కడో ఆర్ ఉందనుకుందాం
దానికంటూ వెలాసిటీ ఉంటుంది కాబట్టి దాని వెలాసిటీ ఎట్లా మూవ్ అవుతుందో నాకు తెలియదు, అది దాని వెలాసిటీ వి అనుకుందాం. సో యాంగులర్ మొమెంటం డెఫినేషన్ ప్రకారం ఆ పార్టికల్కి యాంగులర్ మొమెంటం ఏం డిఫైన్ చేస్తాం మనం, ఆర్ క్రాస్ పి. సో ఇలాంటివి చాలా ఉంటాయి, ఒక పార్టికల్ కాదు వీ హ్యావ్ కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్, ఒక పార్టికల్ గురించే మాట్లాడదాం. అప్పుడు యాంగులర్ మొమెంటం ఇది కూడా ఏం రాస్తాం, మాస్ ఇంటూ వెలాసిటీ, ఎం ఇంటూ ఆర్ క్రాస్ బి, బి ఇస్ ద వెలాసిటీ ఆఫ్ దట్. సో ఇప్పుడు వెలాసిటీని అది ఆల్రెడీ పార్టికల్ రొటేట్ అవుతుంది అక్కడ. సో దిస్ ఇస్ ద యాక్సిస్ అనుకుందాం, ఇది పార్టికల్, సో రొటేట్ అవుతుంది అక్కడ, ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. సో ఇది ఒమేగా, ఇది ఆరు, మరి దాని వెలాసిటీ ఏంటి ఇక్కడ. సో దట్ ఈస్ గివెన్ బై బీ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా క్రాస్ ఆర్, వెలాసిటీ అండ్ ఒమేగా లింక్డ్ ఒమేగా క్రాస్ ఆర్. ఒకవేళ మూడు పర్పెండిక్యులర్గా ఉంటే దట్ ఇస్ ద బెస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ మోషన్, ఎగ్జాక్ట్లీ సర్క్యులర్ మోషన్. అప్పుడు ఇది ఆరు, ఇది వి, ఒమేగా నీకు నార్మల్గా ఉంటుంది నీ వైపు, మూడు ఒకదానికి ఒకటి పర్పెండిక్యులరా, అప్పుడు ఏమొస్తుంది ఒమేగా క్రాస్ ఆర్లో ఒమేగా ఇంటూ ఆర్ ఇంటూ సైన్ టీటా వస్తుంది. టీటా ఎంత రాస్తాం, 90 డిగ్రీస్. సో సైన్ 90 డిగ్రీస్ ఆన్సర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. సో అలాంటి కేసు వద్దు ఇప్పుడు, ఎందుకు 90 డిగ్రీస్ ఉండాలా, అవసరం లేదు కదా, సమ్ అదర్ యాంగిల్ ఉండొచ్చు ఏది. సో అలాంటి కేసులో ఎలా చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, ఎల్ విల్ బికమ్ ఎం ఇంటూ ఆర్ ఇంటూ బి ప్లేస్లో ఏం పెట్టాలి నేను, ఒమేగా క్రాస్, ఇది ఒక పార్టికల్కే, ఫర్ ఆల్ పార్టికల్స్ కనుక్కో, మనం ఏం రాయాలా, సమేషన్ రాయాలి, అంతే కదమ్మా. దిస్ ఈస్ ఫర్ సింగిల్ పార్టికల్, దిస్ ఈస్ ఫర్ సింగిల్ పార్టికల్. నా ఉద్దేశం ఏంటంటే ఆర్ అంటే పొజిషన్ వెక్టర్, ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ ఉంటుంది, జెడ్ కోఆర్డినేట్ కూడా ఉంటుంది. ఒమేగా అన్నది ఎందుకు ఒక యాక్సెస్ ఉండాలి, ఎందుకు ఓన్లీ జెడ్ యాక్సెస్ ఎప్పుడు మనం అనాల్సింది. సో ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, ఈవెన్ జెడ్ కూడా ఉండిండొచ్చు, దేర్ ఆర్ ఆల్. ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేయాలి, ఐ వాంట్ టు సింప్లిఫై దిస్, ఎలా సింప్లిఫై చేస్తాం, సో ఒమేగా క్రాస్ ఆర్ కనుక్కొని మళ్ళీ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వస్తుంది, నో డౌట్. సో దానికంటే దెర్ ఇస్ ఎ ఫార్ములా ఇన్ వెక్టర్స్, వెక్టార్స్లో ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా అంటే, ఏ క్రాస్ బి క్రాస్ సి ఉందనుకోండి, అంటే ఏ క్రాస్ బి క్రాస్ సి ఉంటే దాన్ని ఎలా రాస్తామంటే చెప్పండి, అట్లా రాస్తాం. ఇప్పుడు దాని ప్రకారం ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ నాకు ఇక్కడ ఆరు క్రాస్ ఒమేగా క్రాస్ ఆర్ ఉంది, అప్పుడు ఏం రాస్తాం మనం, ఒమేగా ఆర్ డాట్ ఆర్ మైనస్ ఆర్ ఆర్ డాట్ అంతేనా. సో ఆ రూల్ ప్రకారం నాకు ఎల్ ఇప్పుడు ఏమొస్తుంది చూడండి. సో దేర్ ఫోర్ ఆర్ ఉంది, ఆర్ డాట్ ఆర్ కావాలి, ఆర్ డాట్ ఆర్ అంటే ఇది ఉంది ఆల్రెడీ నాకు, ఎక్స్ ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్ కే డాట్ విత్ మళ్ళా ఎక్స్ ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్ కే, మీరే చెప్పండి అమ్మా ఆర్ డాట్ ఆర్ ఏమొచ్చేసింది ఇక్కడ, మనందరికీ తెలుసు ఐ డాట్ విత్ ఐ 1 వస్తుంది, జే డాట్ జే 1 వస్తుంది, కే డాట్ కే 1 వస్తుంది, మిగతా ఏవి తీసుకున్నా 0 వస్తుందా, కాస్ 90 0, కాస్ 0 మాత్రమే డాట్ ప్రొడక్ట్ అది. సో ఎక్స్ విత్ ఎక్స్ 1 ఎక్స్ స్క్వేర్, జే విత్ జే వై స్క్వేర్, జెడ్ విత్ జెడ్ జెడ్ స్క్వేర్. సో ఒకటి వచ్చేసింది, ఇంకోటి ఏం కావాలి నాకు, ఆర్ డాట్ ఆర్ అయిపోయింది, ఆర్ డాట్ ఒమేగా. సో ఆర్ డాట్ ఒమేగా, ఆర్ డాట్ ఒమేగా, ఆర్ అంటే ఎక్స్ ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్ కే డాట్ ఒమేగా, ఒమేగా ఎక్స్ ఐ ప్లస్ ఒమేగా వైజే ప్లస్ ఒమేగా జెడ్ కే అంతేనా. ఇవన్నీ బాడీ కోఆర్డినేట్స్, బాడీకే ఫిక్స్ చేసేసాం ఇప్పుడు చెప్పండి. సేమ్ మళ్ళా ఐ విత్ ఐ మాత్రమే రావాలి, ఆర్ డాట్ ఒమేగా ఏమొస్తుంది, ఎక్స్ మల్టిప్లైడ్ బై ఒమేగా ఎక్స్, వై మల్టిప్లైడ్ బై ఒమేగా వై, జెడ్ మల్టిప్లైడ్ బై ఒమేగా జెడ్ వచ్చేసింది, ఇది కూడా ఆర్ డాట్ ఆర్ అది. సో ఫైనలీ చెప్పండి ఏం రాస్తాం మనం, ఎల్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు
ఆర్ క్రాస్ పేలో ఎం ఇంటూ ఏమొచ్చిందా కదే ఎం ఇంటూ లాస్ట్ సింప్లిఫికేషన్ అవుతుంది ఏడ కదా రాసింది ఎక్కడెక్కడ వస్తుంది చెప్పండి ఏమొచ్చింది సో ఒమేగా ఆర్ డాట్ ఆర్ ఒమేగా మల్టిప్లైడ్ బై ఆర్ డాట్ ఆర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఆర్ ఇంటూ ఆర్ డాట్ ఒమేగా ఎక్స్ ఒమేగా ఎక్స్ ప్లస్ వై ఒమేగా వై ప్లస్ జెడ్ ఒమేగా అంతేనా మనకు ఏమయ్యా అర్థమవుతుందా ఏం చెప్తున్నానా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏంటంటే ఒమేగా అన్నది ఒక వెక్టర్ ఆర్ అన్నది మళ్ళా ఒక వెక్టర్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఎల్ అన్నది ఒక వెక్టర్ కాబట్టి ఎల్కి ఎక్స్ కాంపనెంట్ ఉంటుంది వై కాంపనెంట్ ఉంటుంది జెడ్ కాంపనెంట్ మళ్ళా ఒమేగా కూడా ఎక్స్ కాంపనెంట్ వై కాంపనెంట్ జెడ్ కాంపనెంట్ మళ్ళీ ఆర్ కూడా ఎక్స్ కాంపనెంట్ వై కాంపనెంట్ జెడ్ ఇప్పుడు నాకు ఎక్స్ కాంపనెంట్ మాత్రమే కావాలంటే ఓన్లీ ఎక్స్ని మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి వై కాంపనెంట్ కావాలంటే ఓన్లీ వైలు మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి జెడ్ కాంపనెంట్స్ కావాలంటే ఓన్లీ జెడ్ మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి లెటెస్ కలెక్ట్ ఓన్లీ ఎక్స్ ఏమొస్తుంది అక్కడ మనం చూద్దాం ఓన్లీ ఎక్స్ని కలెక్ట్ చేద్దాం ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ యాంగులర్ మూమెంటం వాట్ ఐ గెట్ హియర్ ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ యాంగులర్ మూమెంటం ఎల్ ఎక్స్ ఫస్ట్ ఏమొస్తుంది చెప్పండి ఎం ఇంటూ ఒమేగా ఎక్స్ ఇంటూ అదంతా వస్తుందా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మళ్ళీ అక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఒమేగా ఎక్స్ ప్లస్ వై ఒమేగా వై ప్లస్ జెడ్ ఏం బయ అర్థమవుతుందరా ఎక్స్ అంటే మళ్ళీ ఇది ఎక్స్ స్క్వేర్ తీసుకోకూడదు ఒమేగాలో ఎక్స్తో వీటన్నిటి మల్టిప్లై చేయాలి ఆర్లో ఉన్న ఎక్స్తో వీటన్నిటితో మల్టిప్లై చేయాలి కదా ఎక్స్ కాంపనెంట్ మాత్రం రాస్తున్నా అప్పుడు చెప్పండి ఏమవుతుందా సో అప్పుడు ఎక్స్ కాంపనెంట్ ఆఫ్ యాంగులర్ మొమెంటం విల్ బి ఇస్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమైంది ఎక్స్ స్క్వేర్ ఒమేగా ఎక్స్ సో మళ్ళీ ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్ ఒమేగా ఎక్స్ ఉందా క్యాన్సిల్ అయిపోయింది సో ఇంకా బ్రాకెట్ పెట్టడం మర్చిపోకూడదు ఇక్కడ బ్రాకెట్ ఇప్పుడు అంటే ఎం అనేది ఎంటైర్ టర్మ్కి సంబంధించింది కదా సో అప్పుడు ఫస్ట్ నాకు ఏమొస్తుంది ఎం ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఒమేగా ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఒమేగా ఎక్స్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఒమేగా ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఒమేగా ఎక్స్ మైనస్ ఎక్స్ వై ఒమేగా వై మైనస్ ఎక్స్ జెడ్ ఒమేగా జెడ్ సో విచ్ టర్మ్ విల్ క్యాన్సల్ దిస్ టర్మ్ క్యాన్సల్ ఇంకా మిగిలింది ఏంటి చెప్పండి సో ఎం ఇంటూ ఏం మిగిలింది నాకు వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ ఒమేగా ఎక్స్ మళ్ళీ తర్వాత ఏం మిగిలింది ఎక్స్ ఇంటూ వై ఇంటూ ఒమేగా వై మళ్ళీ తర్వాత ఎక్స్ ఇంటూ జెడ్ ఇంటూ ఒమేగా జెడ్ సో కొద్దిగా ఇలా రాద్దాం ఎల్ఎక్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ ఒమేగా ఎక్స్ బాగానే ఉంది ప్లస్ రాయండి ఇక్కడ మైనస్ ఎక్స్ వై ఇంటూ ఒమేగా వై ప్లస్ మైనస్ ఎక్స్ జెడ్ ఇంటూ ఒమేగా జెడ్ ఏనమ్మా వద్దు వద్దు దీని అంతటిని ఎమ్మో మర్చిపోయినాము ఇక్కడ రాయాలి ఎమ్ వస్తుంది కదా ఇక్కడ దెర్ ఇస్ అన్ ఎమ్ డోంట్ ఫర్గాట్ దిస్ ఎమ్ దెర్ ఇస్ అన్ ఎమ్ మాస్ మర్చిపోకూడదు దెర్ ఇస్ అన్ ఎమ్ హియర్ ఇప్పుడు ఇదంతా చూడండి ఇక్కడ ఇదంతా ఒక టర్మ్ కావాలి ఐ టేక్ దిస్ యాజ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ దట్ ఈస్ ఎమ్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ దీన్ని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ వై లైన్ దట్ ఈస్ మైనస్ ఎమ్ ఇంటూ ఎక్స్ వై దిస్ ఈస్ అబౌట్ ఎక్స్ జెడ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ జెడ్ ఏమొస్తుందో చెప్పండి మైనస్ ఎక్స్ జెడ్ ఎమ్ ఉండాలి ఖచ్చితంగా ఎమ్ లేకపోతే కష్టం కదా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో ఖచ్చితంగా మాస్ అనే టర్మ్ ఉండాలి సో అలా రాసిన తర్వాత నాకేమొస్తుంది ఇప్పుడు
lx will be is equal to ఏమొచ్చింది నాకు ixx multiplied by omega x ixy multiplied by omega y ixz multiplied by omega z. So ఇది lx x కాంపోనెంట్ విత్ న్యూ వేరియబుల్స్ నాకు ఒకటి xx వచ్చింది. జాగ్రత్త చూడండి ఇక్కడ. So ixx మీరే చెప్పండి ixx ని ఎలా డిఫైన్ చేశాం? సిగ్మా పెడతాను, సమ్మేషన్, ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n అనుకుందాం, మాస్ రావాలా, మళ్ళీ తర్వాత ఏం రావాలా, వై స్క్వేర్ రావాలా, ఎక్స్ స్క్వేరా, జెడ్ స్క్వేర్, అమ్మా జెడ్ స్క్వేర్, వై స్క్వేర్ ప్లస్. సో ఐత్ పార్టికల్ ఐత్ పార్టికల్ ఐత్ పార్టికల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ పార్టికల్ ఎం వన్ దాని కోఆర్డినేట్ వై వన్ జెడ్ వన్, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ పార్టికల్ ఎం టూ దాని కోఆర్డినేట్స్ వై టూ జెడ్, మళ్ళీ నెక్స్ట్ థర్డ్ పార్టికల్ వై త్రీ స్క్వేర్ జెడ్, అన్ని రావాల్సిందే కదా అట్లా. నెక్స్ట్ ఐఎక్స్వై ఏమొచ్చింది చెప్పండి, మైనస్ ఆఫ్ సిగ్మా ఐ రేంజింగ్ ఫ్రమ్ వన్ టు ఎన్ ఎంఐ ఎక్స్ఐ వైఐ. నెక్స్ట్ ఎక్స్ జెడ్ ఏమొచ్చింది చెప్పండి, సిగ్మా ఐ రేంజింగ్ ఫ్రమ్ వన్ టు ఎన్ ఎంఐ. ఇవి దీనికి సంబంధించి ఇదంతా స్టోరీ దేంది, ఓన్లీ ఎక్స్ కాంపోనెంట్దేనా? ఇప్పుడు సిమిలర్లీ వై కాంపోనెంట్ చెప్పండి ఏమొస్తుంది, సిమిలర్లీ వై కాంపోనెంట్, సిమిలర్లీ వై కాంపోనెంట్, సిమిలర్లీ వై కాంపోనెంట్ ఏమొస్తుంది చెప్పండి, వై కాంపోనెంట్ ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకోవాలి మనం, ఇదేనా మనదా, ఇదే కదా మనకు కావాల్సింది ఇంట్లో. సో ఇప్పుడు ఒమేగా వై ఇక్కడ వై, అంతేగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గుర్తుపెట్టుకొని చెప్పండి ఏమొస్తుందో. ఎంత గ్యాప్ వచ్చింది, బాక్స్ ఏది, వెర్ ఇస్ ద బాక్స్, మధ్యలో పోయినాయండి, వచ్చింది చెప్పండి. వై కాంపోనెంట్ ఏం రాలో, వై కాంపోనెంట్ విల్ బి ఇస్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏమొస్తుంది, ఒమేగా వై, ఒమేగా వై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, మళ్ళీ ఆ తర్వాత వై ఇంటూ ఎక్స్ ఒమేగా ఎక్స్ ప్లస్ వై ఒమేగా వై ప్లస్ జెడ్ ఒమేగా. ఇప్పుడు ఏది క్యాన్సిల్ అవుతుంది, ఒమేగా వై వై స్క్వేర్ వై ఇంటూ వై ఇక్కడ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఎల్ వై ఇజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏం మిగిలింది ఇక్కడ, ఒమేగా వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ఇంటూ ఒమేగా ఎక్స్ మైనస్ వై ఇంటూ జెడ్ ఇంటూ ఒమేగా. సో దీని నుంచి నాకు ఇట్లా రాయొచ్చు నేను, సో ఎం ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఒమేగా వై, ఇక్కడ మా జెడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎం ఇంటూ వై ఇంటూ ఎక్స్ ఒమేగా ఎక్స్ మైనస్ ఎం ఇంటూ వై ఇంటూ జెడ్ ఇంటూ ఒమేగా జెడ్. ఇప్పుడు మీరే చెప్పండి దీన్ని ఏం రాయొచ్చు మనం, ఐ వై లేస్తామా, అంతేనా, ఐ వై వై రాద్దాం, దీన్ని ఏం రాద్దాం, ఐవైఎక్స్ ఐవైజెడ్, అంతేనా. సో విత్ దట్ నేనేం రాస్తా చూడండి, సో ఎల్వై విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఐవైఎక్స్ ఒమేగా ఎక్స్ ప్లస్ ఐవైవై ఒమేగా వై ప్లస్ వైవై వైజెడ్ ఒమేగా జెడ్, అంటే ఫస్ట్ ఒమేగా ఎక్స్ తర్వాత ఒమేగా వై ఒమేగా జెడ్. సో హియర్ ఎల్ వై కాంపోనెంట్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఏమేమి రాస్తారు చెప్పండి, వాట్ ఈస్ ఐవైఎక్స్ ఏం రాస్తారు మీరు, ఐవైఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా ఐ రేంజింగ్ ఫ్రమ్ వన్ టు ఎన్ ఎంఐ
yi xi అంతేనా ఆ నెక్స్ట్ ఏం రాశారు i y y అంటే ఏం రాశారు సిగ్మా i రేంజింగ్ ఫ్రమ్ 1 టు n x స్క్వేర్ సారీ mi ఇంటు x స్క్వేర్ ప్లస్ z i నెక్స్ట్ ఏముందమ్మా i y z దట్ ఇస్ మైనస్ సిగ్మా i రేంజింగ్ ఫ్రమ్ 1 టు n ఇంటు y i z i అంతేనా ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది అంటే గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీనే ఒకసారి ఆ లాజిక్ మనకు తెలిసిపోతే అంతేనా కాదా ఆ లాజిక్ అనేది ఏంటో తెలిసే ఇప్పుడు మీరే చెప్పండి z ఏమొస్తుంది z m అంటే వాళ్ళ అక్కడ ఒమేగా జెడ్తో మల్టిప్లై చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ జెడ్తో మల్టిప్లై చేసి ఎక్స్ ఒమేగా ఎక్స్ వై ఒమేగా వై జెడ్ ఉంది సో అప్పుడు ఏమవుతుంది చెప్పండి సో సిమిలర్లీ జెడ్ కాంపోనెంట్ జెడ్ కాంపోనెంట్ ఏమొస్తుంది ఎల్ జెడ్ విల్ బి ఇస్ ఈక్వల్ టు జెడ్ కాంపోనెంట్ ఎల్ జెడ్ విల్ బి ఇస్ ఈక్వల్ టు చెప్పండి సో సిమిలర్లీ రే మాట్లాడకూడదు ఎల్ జెడ్ అంటే ఏమొస్తుంది ఫస్ట్ టర్ము ఐ జెడ్ ఎక్స్ అంటే ఒమేగా ఎక్స్ ప్లస్ ఐ జెడ్ వై ఒమేగా వై ప్లస్ సో హియర్ ఐ జెడ్ ఎక్స్ అంటే ఏం రాసింటాం మనం మైనస్ సిగ్మా ఐ రేంజింగ్ ఫ్రమ్ 1 టు n mi మైనస్ మైనస్ రాలి 1 టు n అంతేనా సో ఆల్వేస్ రిమెంబర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏం కావాలా ఆర్ స్క్వేర్ సో ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకుందాం అన్ని గుర్తుపెట్టుకుందాం ఇవన్నీ మనకు ప్రోడక్ట్స్ ఓకే సో ఇప్పుడు now write all at one place I write all at one place just ఒకసారి రాద్దాం అంతే ఏం లేదు lx వచ్చేసింది దాంట్లో సింపుల్ ixx అంతేనా omega x ixy omega y ly iyx then can we write this in matrix format matrix form lo raayagalama suppose naaku 2x plus 3y is equal to 7 7x plus 4y is equal to 11 దీన్ని మ్యాట్రిక్స్ ఫార్మేట్ లో రాయగలమా ఖచ్చితంగా రాయొచ్చు ఎలా రాయొచ్చు 2 3 7 4 ఇంటూ ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ టు 7 11 అంతేనా మనం రాసేది 7 11 ఇది మ్యాట్రిక్స్ ఫార్మేట్ లో రెఫరెన్స్ చేసామా సో డెఫినెట్ గా ఈక్వేషన్స్ ని మ్యాట్రిక్స్ ఫార్మేట్ లో రెఫరెన్స్ చేయొచ్చు ఇప్పుడు ఈ మూడు ఈక్వేషన్స్ ని మ్యాట్రిక్స్ ఫార్మేట్ లో రెఫరెన్స్ చేయొచ్చా కెన్ వి రిప్రజెంట్ దిస్ త్రీ ఈక్వేషన్స్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఫార్మ్ ఎస్ మ్యాట్రిక్స్ చెప్పండి మ్యాట్రిక్స్ ఫార్మేట్ లో ఎలా వస్తుంది సో ఇట్ సైడ్ ఏం రావాలి నాకు ఎల్ఎక్స్ ఎల్వై ఎల్జెడ్ రావాలి సో 3 బై 3 మ్యాట్రిక్స్ రావాలా
IXX, IXY, IXZ. తర్వాత ఒమేగా ఎక్స్ ఒమేగా వై. అంటే సో దీన్ని ఇట్లా రాస్తాం నేను. సో యాంగులర్ మొమెంటం ఇది డెఫినెట్లీ వెక్టర్, దట్ ఈస్ ఈక్వల్ టు ఐ. ఇక్కడ ఇలా రాస్తాం. సో ఐ అన్నది స్కేలారా వెక్టారా ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఎక్స్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఎక్స్ తీసుకుంటాం నో డౌట్. ఇక్కడ క్రాస్ టర్మ్స్ అన్ని తీసుకోవాలి మళ్ళా. అసలు మళ్ళీ కూడా కష్టమే. ఇక్కడ ఎక్స్ రాసామనుకో అక్కడ ఏమొస్తాయి మనకు? ఎక్స్ కాంపోనెంట్ ఒమేగా ఎక్స్ వస్తుంది, ఒమేగా వై వస్తుంది, ఒమేగా జెడ్ అన్ని వస్తాయి మళ్ళా. సో ఇట్లా ఇట్లా కూడా రాయలేము దీన్ని, ఇది రాంగ్. ఇది ఇట్లా రాయలేము. వీ కెనాట్ పుట్ ఏ వెక్టర్, దాని తల మీద మనం వెక్టర్ అని పెట్టలేము. దాని తల మీద మనం వెక్టర్ అని పెట్టలేము. అవి ఒక డైరెక్షన్ కాదుగా, దాని తల మీద వెక్టర్ అని పెట్టలేము కదా. సింప్లీ ఎల్ ఇస్ ఈక్వల్ టు ఐ ఒమేగా. సో నో డౌట్ ఎల్ వెక్టర్, బట్ ఎక్స్ కాంపోనెంట్ ఇట్సెల్ఫ్ ఇస్ కాంప్లికేటెడ్. సో అంటే ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ యాంగులర్ మొమెంటంలో ఓన్లీ ఒమేగా ఎక్సే రాదు. ఇప్పుడు ఏమొస్తుంది? ఒమేగా ఎక్స్ ఉంటుంది, ఒమేగా వై ఉంది, ఒమేగా జెడ్. సిమిలర్లీ ఎల్వైలో ఒమేగా వై ఉంటుంది, ఒమేగా ఎక్స్ ఉంటుంది, ఒమేగా జెడ్ అన్నీ ఉంటాయి. సో అందుకనే మనం ఇప్పుడు మీరు ఎప్పుడు ఇట్లా రాయకూడదు ఎల్ ఈజ్వల్ టు ఐ ఒమేగా అనేది రాంగ్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ ఎక్స్ అన్నాను అనుకో, ఇక్కడ అన్ని రా టర్మ్స్ రావాలిగా. సో మనము ఇది రాంగ్. ఏం రాయొచ్చు అంటే ఎల్ అబౌట్ జెడ్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు ఐ అబౌట్ జెడ్ యాక్సిస్ ఇంటూ ఒమేగా అని మాత్రం రాయొచ్చు. దానికి దట్ ఈస్ ఫిక్స్. అందుకనే మనము టార్క్ ఇజ్ ఈక్వల్ టు అబౌట్ జెడ్ యాక్సిస్ ఐ జెడ్ ఇంటూ ఆల్ఫా అట్లే రాస్తున్నాం కదా మనం. ఒకే యాక్సిసే, ఓన్లీ సింగిల్ యాక్సిస్ మాత్రం ఉన్నప్పుడే. ఓన్లీ సింగిల్ యాక్సిస్, ఎందుకంటే ఇక్కడ ఎల్ జెడ్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఒమేగా జెడ్డే రానవసరం లేదు. దేర్ ఆర్ మెనీ కాంపోనెంట్స్ వస్తాయి మళ్ళా. కానీ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఒకే ఒక యాక్సిస్ ఉన్నప్పుడు సింగిల్ యాక్సిస్ రొటేషన్. సింగిల్ యాక్సిస్ రొటేషన్ అర్థమైందా? ఇప్పుడు చెప్పండి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని ఏమంటారంటే దీన్ని టెన్సార్ అని అంటారు. ఇక్కడ ఐ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టెన్సార్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టెన్సార్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టెన్సార్. సో ఎవ్రీ టెన్సార్కి ర్యాంక్ డిఫైన్ చేస్తాం. ద ర్యాంక్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ ఎన్ని ఉన్నాయి? కాంపోనెంట్స్ 9. సో 9 అంతే కదరా, 9 పాసిబిలిటీస్. ఎందుకని? ఇప్పుడు మీరే చూడండి, యాంగులర్ మొమెంటము ద బాడీ ఈజ్ రొటేటింగ్ అబౌట్ ఎక్స్ వై జెడ్ అంటే ఒమేగా ఎక్స్ పాసిబుల్, ఒమేగా వై పాసిబుల్, ఒమేగా జెడ్. మరి ఎల్ కూడా ఎక్స్ పాసిబుల్, వై పాసిబుల్, జెడ్. మరి ఎన్ని కాంబినేషన్స్ పాసిబుల్ అయితే ఇవి 3 ఉన్నాయి, ఇవి 3 ఉన్నాయి, ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? ఎన్ని పాసిబిలిటీస్? సో ఇప్పుడు ఇవి 3, ఇవి 3 కదరా. నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అంటే 3×3 అవుతుంది కదా, 9 పాసిబిలిటీస్ అవుతుంది. అంటే ఎక్స్ఎక్స్ ఉండొచ్చు, ఎక్స్ వై, ఎక్స్ జెడ్, మళ్ళా వైఎక్స్ ఉండొచ్చు, వై వై, వై జెడ్. సో హౌ మెనీ పాసిబిలిటీస్? ఇస్తాయి 9 పాసిబిలిటీస్. సో ఇక్కడ 9 కాంపోనెంట్స్ వస్తున్నాయి. సో ద ర్యాంక్ ఆఫ్ ఏ టెన్సార్ ఈస్ 2 విత్ కాంపోనెంట్స్ 9 అని. అంటే ఇక్కడ 3 డైమెన్షనల్ స్పేస్ కాబట్టి 3 డైమెన్షన్, ఇది రిపీట్ ర్యాంక్ ట్వైస్ కాబట్టి 9 పాసిబిలిటీస్. అర్థమవుతుందా? సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఎ టెన్సార్ ఆఫ్ ర్యాంక్ 2. సో కానీ మనం తీసుకునేటివన్నీ ఎక్స్ వై జెడ్ ఉంటుంది. దెర్ ఇస్ నో ఎక్స్ వై, దెర్ ఇస్ నో వై జెడ్, దెర్ ఇస్ నో జెడ్ ఎక్స్ టర్మ్స్. అంతేనా? మనం తీసుకునేది జనరల్ ఏం తీసుకుంటాం? ఓన్లీ డయాగనల్ ఎలిమెంట్స్
xx, yy, స్పియర్ అన్నాం అనుకో, వాటి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే స్పియర్ అంటే 2/5 mr2. ఏది తీసుకున్నా x యాక్సిస్, ఏది తీసుకున్నా y యాక్సిస్, ఏది తీసుకున్నా z యాక్సిస్. అంతే కదమ్మా, ఈ స్పియర్ కి ఇలా పెట్టినా ఒకటే, ఇలా యాక్సిస్ పెట్టినా ఒకటే, ఇలా యాక్సిస్ పెట్టినా ఒకటే, ఎలా పెట్టినా డయామీటర్ అది. ఎనీథింగ్ ఈజ్ అ డయామీటర్ ఫర్ ఏ స్పియర్. కాబట్టి అప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది, xx అయినా ఒకటే, yy అయినా ఒకటే, zz అయినా ఒకటే. ఎందుకు స్పియర్ ఇస్ కంప్లీట్లీ సిమెట్రిక్ కావాలి. దానికి ఆన్సర్ వచ్చింది మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విల్ బి ఈక్వల్ టు 2/5 mr2. దిస్ ఇస్ ద యాంగులర్ మొమెంటం అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టెన్సర్ అనేది. సో మనకు డెఫినెట్ గా ఇంపార్టెంట్ దిస్ క్వశ్చన్ విల్ బి ఆస్క్ రైట్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ దట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టెన్సర్. లాంగ్ ఆన్సర్ కింద వస్తుంది. ఓకే, మరి ఇందాక ఎవరు చూపిస్తుంది కదమ్మా సార్ని కదమ్మని ఏమైనా క్వశ్చన్ ఏం చెప్తున్నాడు రాఘవేంద్ర సార్ని కలిసినావా నువ్వు? ఆయనకి ఆయన స్కాలర్షిప్లు చూస్తాడు చూడు, హార్డ్ కాపీస్ ఏవో సబ్మిట్ చేయాలంట. ఓకే డన్. ఏమ్మా చెప్పండి, ఏమామె ఏమామె తల కింద దించినావు ఎందుకక్క? తల కింద దించినా ఏం కింద ఏం పెట్టినావు? బుక్కులు పెట్టినావా? ఏం పెట్టినావు? ఏం కావాలా మీకు చెప్ వినండి అమ్మా, ప్రింట్అవుట్ ఇస్తాను చెప్పినా కదా. ఏడ మర్చి ఏ షార్ట్ టర్మ్ మెమరీ రా మీకు ఎట్లా? షార్ట్ టర్మ్ మెమరీ కాదు కదా మీకు, గదిరి గదిరికి షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నట్టు మీకు షార్ట్ టర్మ్ మెమరీ మళ్ళీ చూస్తే వస్తుంది కదా. నేను రాసిన అంటే మీకు అటిట్యూడ్ ఇచ్చిన గుర్తు వస్తుంది కదా. వాటిగా రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ మూమెంట్. టార్క్ కి యాంగులర్ మూమెంట్ కి రిలేషన్ అడిగితే మీరు అయ్యే ఆల్ప అంటారు నేను. ఏం డిఎల్ బై, సో డిఎల్ బై డిటి. సో టార్క్ అనేది టౌ ఇలా సింబల్తో చూపిస్తాం, దట్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఎల్. ఇక్కడ చూడండి, ఇప్పుడు టార్క్ నేను స్పేస్ కోఆర్డినేట్స్ లో రాస్తే ఎల్ని కూడా స్పేస్ కోఆర్డినేట్స్ లో రాయాలి, లేదా నేను టార్క్ ని బాడీ కోఆర్డినేట్స్ లో రాస్తే ఎల్ని కూడా బాడీ కోఆర్డినేట్స్ లోనే రాయాలి. కానీ నేను పైన కష్టపడి ఏం చేశా, ఎల్ని బాడీ కోఆర్డినేట్స్లో ఎలా రిప్రజెంట్ చేయాలి, బాడీ కోఆర్డినేట్ సిస్టంలో వచ్చింది. కానీ నాకు టార్క్ స్పేస్ కోఆర్డినేట్ సిస్టంలో కావాలి, నాకు టార్క్ అన్నది ఇన్ స్పేస్ కోఆర్డినేట్ సిస్టంలో కావాలి. ఫ్యాన్ తిరుగుతుంది, బొంగరం తిరుగుతుంది, మూన్ సరే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ అన్నది ఉంది, వీటన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రమ్ ద స్పేస్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇప్పుడు పైన అంతా కష్టపడి ఎల్ ఈజ్ ఈక్వల్ ఏం వచ్చింది మనకు, ఓ పెద్ద మ్యాట్రిక్స్ వచ్చి మల్టిప్లైడ్ బై ఒమేగా వచ్చిందా. సో ఎక్స్లో ఎక్స్ వై జెడ్లు ఉన్నాయి, వైలో ఎక్స్ వై జెడ్లు ఉన్నాయి, జెడ్లోను ఎక్స్ వై జెడ్లు ఉన్నాయి. సో ఎల్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఐ ఎక్స్ ఎక్స్ ఒమేగా ఎక్స్ ఉండదు ఎప్పుడు, ఒమేగా వైలు ఒమేగా జెడ్లు జీరో అయితేనే పాసిబిలిటీ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇన్ స్పేస్ కోఆర్డినేట్ సిస్టమ్ నుంచి బాడీ కోఆర్డినేట్ సిస్టమ్ కి ట్రాన్స్ఫర్మేషన్ తెలియాలి. సో వాట్ ఈస్ దట్ రిలేషన్ విచ్ గోస్ ఫ్రమ్ స్పేస్ కోఆర్డినేట్ సిస్టమ్ నుంచి బాడీ కోఆర్డినేట్ సిస్టమ్ లోకి నేను పోవాలి. అంటే స్పేస్ కోఆర్డినేట్ సిస్టమ్ని నేను ఎక్స్ వై జెడ్ దట్ ఈస్ ఫిక్స్డ్ కోఆర్డినేట్ సిస్టమ్, బాడీ కోఆర్డినేట్ సిస్టమ్ ఎక్స్ ప్రైమ్ వై ప్రైమ్ జెడ్ ప్రైమ్. సరే ప్రైమ్లు మర్చిపోండి, ఒకసారి ప్రైమ్లు పెట్టలేము. ఇక్కడ నుంచి ఇక్కడికి కన్వర్షన్ కావాలి. ఎస్ ఫర్ ఏ కన్వర్షన్ దెర్ ఈస్ ఎ సింపుల్ లాజిక్ విల్ బి దేర్, దట్ రూల్ యూ నీడ్ టు మగ్ అప్ అండ్ దట్ రూల్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ స్పేస్ కోఆర్డినేట్ సిస్టమ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా క్రాస్ డి బై డిటి ఆఫ్ బాడీ కోఆర్డినేట్ సిస్టమ్ ప్లస్ ఒమేగా
క్రాస్ నువ్వు ఏ క్వాంటిటీ అనుకుంటే ఆ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం అవసరమో పైన నేను కష్టపడి దేన్ని డిరైవ్ చేసుకున్నా, యాంగులర్ మొమెంటం. సో యాంగులర్ మొమెంటం ఏ కోఆర్డినేట్స్లో డిరైవ్ చేసుకున్నా, బాడీ కోఆర్డినేట్స్లో. ఇప్పుడు నాకు ఎక్కడ కావాలా, స్పేస్ కోఆర్డినేట్స్లో, ఏది టార్క్ కావాలా. సో ఇప్పుడు ఏం చేస్తాం, టేక్ ఎల్, ఎల్ను తీసుకుందాం, ఎల్ను తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ డి బై డిటి ఆఫ్ ఎల్ ఇన్ స్పేస్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఎల్ ఇన్ బాడీ కోఆర్డినేట్ సిస్టమ్ ప్లస్ ఒమేగా క్రాస్ ఎల్. సో ఒమేగా బాడీది గుర్తుపెట్టుకోవాలి, అంతేనా? సో ఇప్పుడు దీన్ని టార్క్ అని రాయొచ్చు, బట్ నాట్ దిస్, ఇది కాదు, దిస్ ఇస్ నాట్ టార్క్, దిస్ ఇస్ నాట్ టార్క్. సో టార్క్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, సో డి బై డిటి ఆఫ్ ఎల్ ప్లస్ ఒమేగా క్రాస్ ఎల్. మళ్ళా కష్టపడాలి ఇంకా. ఇప్పుడు చెప్పండి నేను ఎక్స్ కోఆర్డినేట్ అడిగితే ఏం చేయాలి మీరు? ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ అడగచ్చు, అంటే ఎక్స్ కాంపనెంట్ ఆఫ్ టార్క్ ఉంటుంది, వై కాంపనెంట్ ఆఫ్ టార్క్ ఉంటుంది, జెడ్ కాంపనెంట్ ఆఫ్ టార్క్ ఉంటుంది. ఉంటుందా ఉంటుందా, అంతేనా? ఇప్పుడు ఎక్సే అనుకుందాం, ఇక్కడ నేను ఎక్స్ రాసినప్పుడు దీంట్లో ఏముంటుంది, ఎక్సే ఉంటుంది. మరి ఈ క్రాస్ ప్రొడక్ట్లో ఎక్సే తీసుకోవాలా, అంటే ఇక్కడ డి బై డిటి ఆఫ్ ఎల్ఎక్స్ చాలా బాగుంది, ఇది ఇబ్బంది లేదు, ప్లస్ ఇక్కడ మాత్రం చాలా కష్టాలు పడాలా. ఓఎం ఒమేగా క్రాస్ ఎల్ ఏం రావాలి, నాకు ఎక్సే రావాలి. ఇక్కడ హెడ్ఏక్ ఏంటంటే ఎల్ఎక్స్లో ఓన్లీ ఎక్సే ఉంటుందా, ఎక్స్ ఉంది, ఒమేగా ఎక్స్ ఉంది, ఒమేగా వై ఉంది, ఒమేగా జెడ్ కూడా ఉంది, అంతేనా? సిమిలర్లీ ఇక్కడ వై అన్నాం, సో డి బై డిటి ఆఫ్ ఎల్ వై ప్లస్ ఒమేగా క్రాస్ ఎల్ యొక్క వై కాంపొనెంట్ మాత్రం కావాలి. జెడ్లో డి బై డిటి ఆఫ్ ఒమేగా క్రాస్ ఎల్. సో ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం, ఒకటి చేద్దాం, అన్ని చేయలేం కానీ ఒకటి చేద్దాం. సో ఎక్స్ కాంపొనెంట్ కంటే ముందు ఫస్ట్ ఒమేగా క్రాస్ ఎల్ కనుక్కుందాం. మీకు అందరికీ తెలుసు వెక్టార్ ప్రోడక్ట్ ఎలా చేస్తారా, ఐ జే కే రాసి ఒమేగా ఎక్స్ ఒమేగా వై ఒమేగా జెడ్ రాసి ఎల్ఎక్స్ ఎల్వై ఎల్జెడ్. సో అప్పుడు ఒమేగా క్రాస్ ఎల్ ఏమొస్తుంది చెప్పండి, ఫస్ట్ ఎక్స్ కాంపొనెంట్ ఐ ఇంటు ఒమేగా వై ఎల్జెడ్ మైనస్ ఒమేగా జెడ్ ఎల్వై, నెక్స్ట్ దెన్ ప్లస్ ఇంటు జే ఇంటు ఇది ఎక్స్ కరెక్టేనా? మళ్ళా చూడండి సార్, కాదు మైనస్ పెట్టి ఇది ఫస్ట్ రాసి ఆ తర్వాత రాయాలి, ప్లస్ పెట్టి అదమ్మా మైనస్ జే పెట్టి ఒమేగా ఎక్స్ ఎల్జెడ్ మైనస్ ఎల్ఎక్స్ ఒమేగా జెడ్ రాయాలి. నేను ప్లస్ పెట్టి ఇది రాసి తర్వాత ఇది రాస్తున్నా, ఊరికే ఎలా రాస్తున్నానమ్మా, మళ్ళీ మీరు ఫీల్ అవ్వకండి. సెక్కే ఇలా రాసి ఒమేగా ఎక్స్ ఎల్వై మైనస్ ఒమేగా వై ఎల్ఎక్స్, అయ్యా కష్టపడితే నాకు ఇది వచ్చింది, మళ్ళా మైనస్ వస్తుంది. రివర్స్ రాయలేదా, నేను రాసే కదక్క జే అని రాసి ఎల్ఎక్స్ ఒమేగా జెడ్ రాసే కదా, ఎల్ఎక్స్ ఒమేగా జెడ్ కే ఎలాగో పాతిపోయే కదా. ఓకే సరిపోయిందా లేదా, సరిపోయింది. అరే ఫస్ట్ ప్లస్ వచ్చి తర్వాత మైనస్ వచ్చి మళ్ళీ ప్లస్సే కదా వచ్చేది, మళ్ళీ ఈ దగ్గర రివర్స్ రాయాలి, మళ్ళీ ఒక దగ్గర రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరే చెప్పండి ఎక్స్ కాంపొనెంట్ అంటే ఇది ఒకటేనా, అంతే కదా, వై కాంపొనెంట్ అంటే ఇది ఒకటే, జెడ్ కాంపొనెంట్ అంటే ఇది ఒకటి,
ఇది ఓన్లీ ఎక్స్ కాంపొనెంట్, ఇది ఓన్లీ వై కాంపొనెంట్, ఇది ఓన్లీ జెడ్ కాంపొనెంట్. ఇప్పుడు రాద్దాం ఓన్లీ ఎక్స్ కాంపొనెంట్ రాద్దాం. ఎక్స్ కాంపొనెంట్ ఆఫ్ టార్క్, ఎక్స్ కాంపొనెంట్ ఆఫ్ టార్క్ చెప్పండి ఏమొస్తుంది? ఎక్స్ కాంపొనెంట్ ఆఫ్ టార్క్ ఎక్స్ కాంపొనెంట్ ఆఫ్ టార్క్ ఏమొచ్చింది? అది టార్క్ T1. ఎక్స్ కాంపొనెంట్ ఆఫ్ టార్క్ ఇస్ ఈక్వల్ టు D/dt ఆఫ్ LX. నెక్స్ట్ ఎక్స్ కాంపొనెంట్ ఏమొచ్చింది? అంతే కదరా, ఓన్లీ ఎక్స్ కాంపొనెంటే కదా మనం తీసుకోవాల్సింది. YZ మైనస్ ZX ఒమేగా వై ఎల్జెడ్ మైనస్ ఇక్కడ ఒమేగా వై ఎల్జెడ్ ఎల్ వై సార్ ఇక్కడ ఎల్ వై అయిపోయింది. సో వచ్చిందా ఇప్పుడు? ఇంకా ఇంకెన్ని కష్టపడాలో, ఇంకెన్ని కష్టపడాలో. ఎల్ఎక్స్ ఏముంది? అయిపోయా మన పని. బట్ ఎల్ఎక్స్ ఐ ఎక్స్ఎక్స్ ఒమేగా ఎక్స్ ఐ ఎక్స్ వై అయిపోయా మన పని. అయిపోయినా మన పని. సపోజ్ సిమెట్రిక్ బాడీకి తీసుకుంది. సరే మీకు ఎందుకు ఇంత కష్టాలు పెట్టలేను కదా. సపోజ్ సిమెట్రిక్ బాడీ, సిమెట్రిక్ బాడీ ఏంటంటే ఐఎక్స్ఎక్స్ ఉంటుంది నాన్ జీరో, ఐవైవై ఉంటుంది నాన్ జీరో, ఐజెడ్జెడ్ ఉంటుంది నాన్ జీరో, బట్ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఎక్స్ వై జీరో వైఎక్స్ జీరో, ఎక్స్ జెడ్ జీరో, జెడ్ ఎక్స్ జీరో. అంటే 9 కాంపోనెంట్స్ లో 3 ఉన్నాయి, రిమైనింగ్ జెడ్ జీరో అయిపోయినాయి అనుకుందాం. అంటే ఈ యొక్క స్పెషల్ కేసు తీసుకుందాం, మీరు కష్టపడలేక ఏడుస్తున్నారు అప్పుడే. సో అప్పుడు ఇదేమో జీరోనా, ఇది జీరోనా? అంటే ఎల్ఎక్స్ ఈక్వల్ టు ఐఎక్స్ ఒమేగా ఎక్స్ అంతేనా? ఇంక సాటిస్ఫై, ఇంక హ్యాపీ. ఇక్కడ మళ్ళా ఇక్కడ 3 వచ్చి అంతేనా? ఇక్కడ మళ్ళీ 3 వచ్చి 2 అయితే మొత్తం 5 కాంపొనెంట్స్ అవుతాయి. తద్వారా మీకు ఏమైంది? 2 జీరో అయిపోయినాయి. అంటే ఇది ఒకటి, ఇవి 2. సో అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఎల్ టార్క్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు సో ఐఎక్స్ఎక్స్ ఇంటు D/dt ఆఫ్ ఒమేగా ఎక్స్ మళ్ళా ప్లస్ చెప్పండి చెప్పండి ఏమొస్తుంది? ఐఎక్స్ఎక్స్ ఒమే D/dt ఆఫ్ ఒమేగా ఎక్స్ అక్కడ ఏముంది? ఒమేగా వై ఎల్జెడ్ మైనస్ ఒమేగా జెడ్ ఎల్. సో అప్పుడు ఎల్జెడ్ కూడా ఏమైపోతుంది? ఒమేగా వై ఎల్జెడ్. సో ఒమేగా వై ఎల్జెడ్ అంటే ఐవైవై ఒమేగా జెడ్ చెప్పాలి. నేను ఎందుకు రాశాను అట్లా? మైనస్ ఒమేగా జెడ్ ఇంటు ఎల్వై ఐమ్ సారీ జెడ్ అంటే జెడ్ జెడ్ రాద్దాం, ఇది జెడ్ కదా, ఐమ్ సారీ జెడ్ 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 ఐవైగా వైవై ఒమేగా వై. ఎందుకు ఆ టర్మ్ రాశానంటే ఇందాకనే కదా మనం తీసుకుంది. సో ఎల్ అబౌట్ జెడ్ యాక్సిస్ ఏమవుతుంది? ఐ జెడ్ జెడ్ ఒమేగా జెడ్. అబౌట్ వై యాక్సిస్ ఏమవుతుంది? ఐ వై వై ఒమేగా వై. సో తద్వారా నాకు టార్క్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది? ఐఎక్స్ఎక్స్ D/dt ఆఫ్ ఒమేగా ఎక్స్ ప్లస్
ఒమేగా వై ఒమేగా జెడ్, ఒమేగా వై ఒమేగా జెడ్ కామన్ తీద్దాం. ఐ జెడ్ జెడ్ మైనస్ ఐ వై వై ఏమొస్తుంది? ఒమేగా వై ఒమేగా జెడ్. సో దీని నుంచి టార్క్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటే ఐ ఎక్స్ఎక్స్ డి బై డిటి ఆఫ్ ఒమేగా ఎక్స్ ప్లస్ ఐ జెడ్ జెడ్ మైనస్ ఐ వై వై ఒమేగా వై ఒమేగా జెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా టార్క్ అబౌట్ వై యాక్సిస్ ఏమొస్తుంది? సిమిలర్లీ టార్క్ అబౌట్ వై యాక్సిస్ విల్ బి ఇస్ ఈక్వల్ టు ఐ వై వై డి బై డిటి ఆఫ్ ఒమేగా వై ప్లస్ ఎక్స్ తర్వాత ఏమొచ్చిందమ్మ ఇక్కడ జెడ్ వచ్చింది కదా, వై తర్వాత జెడ్ వచ్చి ఎక్స్ రావాలా, ఇంకా ఐ ఎక్స్ ఎక్స్ మైనస్ జెడ్ తర్వాత ఇక్కడ వై, ఇంక వై రావాలా? కాదు, జెడ్ వస్తుంది, జెడ్ జెడ్ ఇక్కడేమొస్తుంది జెడ్ ఎక్స్ అంతేనా, లేదా ఎక్స్ జెడ్ ఏదో ఒకటి. సిమిలర్లీ టార్క్ అబౌట్ జెడ్ యాక్సిస్ ఏం రావాలా? సార్ టార్క్ అబౌట్ జెడ్ యాక్సిస్ ఏం రావాలా? ఐ జెడ్ జెడ్ డి బై డిటి ఆఫ్ ఒమేగా జెడ్ ప్లస్ ఐ వై వై ఐ ఎక్స్ ఎక్స్ ఒమేగా ఎక్స్ ఒమేగా వై అంతేనా. సో వీటినే ఈలర్ ఈక్వేషన్స్ అని అంటారు. దీస్ ఆర్ కాల్డ్ ద ఈలర్ ఈక్వేషన్స్. జాగ్రత్త, మనం తీసుకుంది ఏంటి ఇక్కడ సిమెట్రిక్ బాడీ అంటే ఎలాంటి కేసు ఎగ్జిస్ట్ అవ్వాలి? 9 కాంపోనెంట్స్లో 6-0 అయిపోయే కేసు రావాలి, అప్పుడు మాత్రమే ఇవి వ్యాలిడ్ అవుతాయి. రెస్ట్ ఆఫ్ ద కేసులు ఇవి వ్యాలిడ్ కాదు. ఓకేనా? సో విల్ స్టాప్ ఫర్ దిస్ డే. నెక్స్ట్ క్లాస్లో దీని యొక్క అప్లికేషన్ పార్ట్ ఏముంటుందో చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, డన్. Thank you.